నియోజకవర్గ ప్రజలకు ఎవరికి రాలేదంట అవునా కదా ఏమో మీరే చెప్తున్నారు నాకు కూడా తెలియదు అదే అమ్మా హైదరాబాద్ లో ఉంటారా కుర్కోలు వాళ్ళని తీసుకోవచ్చంట ఇచ్చిందంట ఓట్ల కోసం మరి మీ ఓట్లతో ఆమెకి సవితమ్మకి అదే నేను అనేది మనకు దళిత సీఎం చేస్తా అని చెప్పి చెయ్యలే డబుల్ బెడ్రూమ్ ఇస్తా 5 లక్షలు 6 లక్షలు పెట్టి ఏమన్నా అల్లుడు వస్తే ఏడవనుకుంటాడు అని చెప్పి కేసీఆర్ ఏడ ఇచ్చాను డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండా లేదా చెప్పిండా ఎంతమంది చేస్తారు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తురా మీ ఊళ్ళో వచ్చినాయమ్మా ఇవాళ మనం ఆంధ్ర పాలన నుంచి కొట్లాడుకొని తెలంగాణ ఎందుకు చేర్చుకున్నాం నీళ్లు నిధులు నియమకాల కోసమే కదా మరి జరిగిన నియమకాల ఒక్క ఉద్యోగం అన్న ఇలా 9 సంవత్సరాలు పట్టేను వచ్చి 2 సార్లు కారు గుర్తుకి కారు గుర్తు అంటే ఊరుకుంటా ఊరుకుంటా పోయేసి వేరే గుర్తే లేదు మాకు అవునా కదా 2 సంవత్సరాలు ఆ మాట కూడా ఏం తీసాం రైతు బంధు మనకు కష్టం లేదు మనం రోజు కష్టం చేస్తాం అవును కదా సాయంత్రం ఇంకోటం పడుతుంది ఈ ముందు రైతులు కలిసి వచ్చి చిన్న కొంచెం 90 90 అవును కదా మరి నువ్వు 1 క్వార్టర్ మీద 100 రూపాయలు వేస్తే నెలకి 3000 ఇస్తున్నావు ఆ నెలలో ఒకసారి రైతు బంధు అంటుంది ఇలా నెలకి 3 ఇప్పుడు ఎంతుండే పప్పు అప్పుడు ఎంతుండే ఇప్పుడు ఎంతుండే ఆలోచన చేయరు ఎంత మన దగ్గర 1000 రూపాయలు తీసుకొని ఆయన 100 రూపాయలు ఇస్తుండు 900 మన పైసలే తింటుండు ఆయన ఇంట్లో కల్లి చేసి ఇస్తున్నాయి మన పైసలు మనకి ఇస్తుండు కేసీఆర్ పైసలు కావు మన పైసలు అమ్మా మన పైసలు మన కిరాయిలు ఎంతుండే అందుకనే ఆలోచన చేయుర్రి ఇంకోటి
ఇవాలా మన మన ఊర్లో టాక్ పడకుంటే వాళ్ళకి ఇలా పూటగతలు లేవు నేను వాళ్ళ ముందు చెప్పమన్న చెప్తా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇలా మోడీ గారు తీసుకొచ్చిన స్కీములు ఇలా 3 పైసలు కూడా వస్తున్నాయి అవునా కదా అన్ని విధాలుగా మనకు నరేంద్ర మోడీ ఉండు ఇంకోటి ఏందంటే మనం రేపు సీఎం అయితే ఈ జూట మాటల కేసీఆర్ ఏం చేసిండు దళిత సీఎం చేస్తాం చేయలే మొన్న మోడీ వచ్చి ఏం చెప్పిందంటే ఈసారి భారత బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే మన బౌజన బిడ్డనే సీఎం చేస్తారంట మన బీసీ అభ్యర్థినే సీఎం చేస్తారంట మంచ షెడ్ అవుతది లైన్ల మంట షెడ్ అవుతది మరి మీకు వస్తున్న పైసలు మీ భూములు ఉండే నాకు ఏం లేకుండే ఏనేడు కావాలి ఆ 5 లక్షలు ఇస్తే మా ఏమో మా అమ్మను కిరాణం షాప్ పెట్టి బతికిస్తా కదా నేను ఒక బతుకు తెలు అయితే కదా మరి లేరే కదా మరి లేనో ఓటేస్తలేడా నీకు అదే అందుకనే మీకు అర్థం కాదని ఇంత వివరంగా చెప్తున్నా అవును అర్థమవుతుందా నేను చెప్పేది అందుకనే ఒకసారి ఆలోచన చేయురి ఇవాళ ఉన్నోడు ఇంకా పైసలు సంపాదించుకుండు లేనోడు ఇంకా అనగదొక్కారుతురు అందుకని మనల్ని ఇంకా బానిసలుగా చేసి అనగలొక్కే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అందుకనే మన భారతీయ జనతా పార్టీని గెలుపం ఆగమైదరంది మరిసెతందుకు దరలు వెరుగుతున్నాయో దరమెచ్చిన మందుకు కాసం ఆగమైన రమ్మి మరిసెతందుకంటే ఇప్పుడు పూరగాడు నేనే ఉన్నా నేను చదివి జాబ్ చేస్తే ఏం చేస్తా అవునా కదా అందుకనే పొద్దంత రెక్కలల్లి ముక్కలైన రైతన్న ఒళ్ళు నొప్పుల కోసం ఒక్క సుక్క ఏదమంటే వందున్న కోటరేమో 200 అయిపాయే నెలకు 3000 పెరిగిన మందుకే వాయే పొద్దున ఏలేదా నెలకు 3000 పెరిగిన మందుకే వాయే ధరలు ఎరుగుతున్నాయో ధర వచ్చిన మందుకు ధరలు ఎరుగుతున్నాయో ధర వచ్చిన మందుకు రాష్ట్రం ఆగమైన రండి మరిసె తన్నుకు ధరలు ఎరుగుతున్నాయో ధర వచ్చిన మందుకు అవునా తప్పే మనం మాట్లాడం నేను అంతే కదా ఆరు నెలలకోసారి ఆరు నెలలకోసారి రైతు బంధు అంటుండు 18000 గుంజి 5000 ఇస్తుండు 18000 గుంజుతున్నావా 5000 ఇస్తున్నావు అంతే కదా ధరలు పెరుగుతున్నాయో ధర మెచ్చిన మందుకు రాష్ట్రం ఆగమయ్యరండి మరిసె తందుకు ధరలు పెరుగుతున్నాయో ధర మెచ్చిన మందుకు ముస్లిం వర్దిల్లాలే అందల శ్రీరామన్న గారి నాయకత్వం వర్దిల్లాలే అందల శ్రీరామన్న గారి నాయకత్వం వర్దిల్లాలే అందల శ్రీరామన్న కేసీఆర్ సార్ లక్ష కులులు కేసీఆర్ సార్ ఇంటికి వచ్చే వరకు ఇంటికి వచ్చే వరకు లక్ష కొలువులు కేసీఆర్ సారు సవిత అక్క కేసీఆర్ సారు సవిత అక్క గోవింద హరి గోవింద టిఆర్ఎస్ పార్టీ గోవింద గోవింద హరి గోవింద టిఆర్ఎస్ పార్టీ గోవింద లక్ష కొలువులు ఇంటికి ఒక్క ఉద్యోగం అట్లా అందుకనే ఈసారి ఇట్లాగో గోవింద అయిపోతుండు రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది తప్పకుండా వైద్య శాఖ మంత్రి మంత్రి పదవిలో కేసీఆర్ ఏదో అట్లా చేస్తే అట్లెట్లా చేస్తున్నావా అని అడిగిండు నువ్వేంద్ర తక్కువ జాతో నేను నన్ను అడిగేది అని పార్టీల నుంచి తీపేసేసిండు నేను దొరా నువ్వు నన్ను అడిగేదండి అని పార్టీల నుంచి బహిష్కరించాడు పార్టీల నుంచి బహిష్కరిస్తే ఆయన ఏం చేసిండే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి అప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఆయన మీద గెలవడానికి హుజూరాబాద్ లో కేసీఆర్ దళిత బంధు అనే నాటకం తెచ్చిండు ఎంత మందికి వచ్చినాయి మా 10 లక్షలు ఇక్కడ
ఎన్ని 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 ఇని 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 అబదాలు ఇని ఇని షౌ పోతున్నాయి అదే మా अरे सिन्ना सिन्ना ऊलल्ला नागमले दारिलो बीजेपी चंडले गिरे नागमले दारिलो सिन्ना सिन्ना ऊलल्ला नागमले दारिलो बीजेपी चंडले गिरे नागमले दारिलो सिन्ना सिन्ना ऊलल्ला नागमले दारिलो बीजेपी चंडले गिरे नागमले दारिलो सिन्ना सिन्ना ऊलल्ला नागमले दारिलो बीजेपी चंडले गिरे नागमले दारिलो नागमले दारिलो
पड़वरा फोटो कार टायर की फोटो है, पड़वरा फोटो कार टायर की फोटो है, पालिंग
Thank you.
సార్ ఆశీర్వదించవలసిన కోరుతున్నాం. మన బడుల బలైన వర్గాలకు చెందిన వ్యక్తి ఒకసారి ఓటుకైనా సరే నిత్యం జనాలలో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతుండు. ఒక యూరియా బస్తా మీద మనం అందరం వ్యవసాయం చేసుకుంటాం. ఒక యూరియా బస్తా మీద
2000 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నాడు. అదే విధంగా ఒక డిఏ బస్సు మీద 1800 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నాడు. ఈయన దళిత బంధు అని చెప్పి సారీ రైతు బంధు అని చెప్పి 5000 వేసి అంత చేసి చూపుతున్నాడు. మరి సబ్సిడీ అంతా తీసేసిండు. ఇవాళ గ్రామంలో వేసే సీసీ రోడ్లు మనమే, ఆడ లైట్లు వేసే లైట్ మనమే, ఏదో విధంగా శాసన వాటికలు మనమే, ఇవన్నీ కూడా బాగా చెప్పుకుంటూ మధ్య పెడతా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా సబితా రెడ్డి గారు మళ్ళీ వచ్చి ఏదో మాయ మాటలు చెప్తారు. ఎవరన్నీ మాటలు చెప్పినా ఈసారి మన శ్రీరామన్న గారిని తమలపు గోడ గుర్తుకేసి మనం అందరం ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. సైకిల్ గుర్తలను గెలిపించుర్రు, చేయి గుర్తలను గెలిపించుర్రు, కడలు గుర్తలను గెలిపించుర్రు. ఈ ఒక్కసారి పువ్వు గుర్తు మీద వేసేసి మీరు పువ్వు పెట్టుకున్నారు కలిసి మాట అందరూ గుర్తులుగా 30 తారీఖు నాడు పువ్వు గుర్తు మీద వేటేసి మరి అందరూ శ్రీరాము గారిని అత్యాధిక మెదడుతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనందరి సమస్యలు తీరుస్తాడు, మనందరి సమస్యల గురించి ఆయనకు తెలుసు. కాబట్టి అమ్మలో మీ ఆడికి పాలవన్నీ చేసి చెప్తా ఉన్నా. ఏ కారువాడకు ఓట్లు వేసినప్పుడు మస్తు మాటలు చెప్తారు, అడ్డమైన సొమ్ము సంపాదించుకునే వాళ్ళ మస్తు ఉన్నది అంత ఇస్తాం ఓటు ఇస్తాం అంటే ఈ జోలు పెట్టుకోరు. కానీ ఓటు మాత్రం వాళ్ళకి వేయద్దు, ఓటు మాత్రం పాలం గుడ్డు వేయాలి. ఒక్కటే మాట చెప్తా ఉన్నా, రాజకీయ దేశభక్షణ ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, కానీ శ్రీరాములన్న లోకల్ ఇక్కడనే ఉంటాడు. మనందరి సమస్యలు తీస్తాడు. కాబట్టి మరి మన ఎమ్మెల్యే సభకు గెలవబోతున్న మన ఎమ్మెల్యే శ్రీరామన్న గారు మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహరెడ్డి గారు, జిల్లా జనరల్ సెక్రటరీ నరసింహరెడ్డి గారు, అనందన్న గారు, మరి విలేజీ నాయకులుగా అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఎందుకు నుంచి ఓటు వస్తున్నామో, ఎందుకు నుంచి ఓటు అడుగుతున్నామో ఒక్కసారి ఒక్క 2 నిమిషాలు చెప్తా అమ్మా. మనము హిందువులమా కాదా అది ఒక్కడ చెప్పురు మీరు. మనం హిందువులమా కాదా? వాళ్ళు చేసేది 1,60,000 రూపాయలు ముస్లింలు పెళ్లి చేస్తుంటే 1,20,000 ఇస్తారంట. వాళ్ళు 10 తరగతి చదివితే 20,000 జీతం అంట, 12 తరగతి చదివితే 25,000 జీతం అంట. హిందువులు కనిపిస్తారు కదా, వీళ్ళు హిందువులు కారా? మరి ఏడుకుందాం మనం, ఓటు ఎవరికేటాం? ఒక్కసారి మీ గుండెమే చేసుకొని మనం ఏమని ఏడిపోతున్నాం, ఎటుపోతున్నాం, మన దారి ఎటుపోతుంది ఒక్కసారి మీరు ఆలోచిస్తారని చెప్తున్నాం. ఈ ఊర్లో ఇల్లు లేదు లేరా? ఒక్కరు లేరా? ఇల్లు ఎన్ని వచ్చినాయి? మన మంచం పెంచాల గడ్డ మీద 4,500 కట్టిరు. 4,500 కార్బన్ బార్కాస్ వీళ్ళందరికీ ఇల్లు సట మన దాని లేరా? మనం ఓటు వేసి వాళ్ళని గెలిపించి రేపు మహేష్ రంబోదం ఎట్లా అవుతాం? మంచి పల్లికి వెళ్ళిపోతాం. రేపు ఏం చేస్తారు? ఆడికి వచ్చి ఏం చేస్తాం? బతారు మన తలలు కొట్టి మన తల మీద గుంజుకొని వాళ్ళు బతానికి వస్తారు. ఆమె తెచ్చిపెట్టింది ఏంటంటే, ఆమె ఓటు వేసినందుకు అది ఒక్కటి ఘనంగా తెచ్చిపెట్టింది. ఆమెకు మళ్ళా గుణంగా ఓటు వేస్తే మనం చెడిపోతాము, మనం మళ్ళీ రేపు ఊరల్లో కూడా తిరగని పరిస్థితి ఉంది. దీన్ని అందరు గమనించి మన శ్రీరంగులకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. కోళ్ళ పడకల్లు గ్రామ బీజేపీ నాయకులు వేదిక మీద ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, అదే మిగతా భూత శక్తులు, మిగతా అందరు కూడా వారందరి నాయకత్వంలో మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు, అదే విధంగా పెద్దలు, గ్రామ పెద్దలు, సోదరులు అందరు కూడా, సోదరిమాన్లు అందరు కూడా పేరు పేరున మీకు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, మీరు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మన కాబోయే ఎమ్మెల్యే మన ప్రాంతంలో పుట్టి మన ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఈ ప్రాంత ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం ఈ దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైంది. సామాన్యం అడుగ తిన్నటువంటి వ్యక్తి కూడా, ఊరు గుడ్డలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఈ దేశంలో లక్షల కోట్లకు అధిపతి అయినటువంటి అంబానీకి, ముఖేష్ అంబానీ కానీ ఎవరికి కానీ అదే ఓటు హక్కు. అంటే వాళ్ళతో సమానంగా ఈరోజు సామాన్య వ్యక్తి కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కుంటి గుడ్డి ధనవంతుడు బీదోలు మహిళలు అందరి కూడా ఒక ఓటు హక్కు కల్పించింది. సమానమైనటువంటి ఒక ఎందుకు అంటే మధ్యలో ఉండేటటువంటి నాయకుని ఎన్నుకోవాలని చెప్పి ఉద్దేశంతో
మనకి ఓటు హక్కు కల్పించండి. నేను చిన్నగున్నప్పుడు చూసేది చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు ఇళ్ళకెళ్ళి వాళ్ళందరూ కూడా చిన్నగున్నప్పుడు అనేది ఎవరన్నా ఓటు అడిగితే పైసలు ఇస్తాం వచ్చేస్తామంటే ఏ నేను ఓటు హక్కు అమ్ముకుంటాను ఇది నాకు కల్పించినటువంటి హక్కు అనేది. కానీ ఈరోజు రాజకీయ వ్యవస్థ భక్తు పట్టిపోయింది అడ్డగోలిగా మన మీద సంపాదించి మన రేట్లు పెంచి ఈరోజు ధరలు పెంచి అన్ని కూడా పెంచి ఈరోజు మన మీద సంపాదించినటువంటి డబ్బులు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ మనకే ఇచ్చి ఓటు హక్కు అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం ఎందుకు తీసుకోవద్దు అనేటటువంటి భావన ఈరోజు ప్రజల్లో వచ్చింది. తప్పు లేదు తీసుకోవాలి, కానీ ఒకటే ఆలోచించాలి, ఓటు హక్కు ఇచ్చేటప్పుడు ఎవరు మంచి వ్యక్తి, ఎవరు ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి, మనం పిలిస్తే పలికేటటువంటి వ్యక్తి ఎవరు, మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే మనకు సమస్యలు పరిష్కారం అయితే అనేటటువంటి విషయం ఆలోచించాలి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున వచ్చినాం. నరేంద్ర మోడీ పెద్ద ఆయన, మీకు తెలుసు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈరోజు దేశ ప్రజలందరినీ కూడా కాపాడినటువంటి వ్యక్తి. ఈరోజు చాలా మంది తెలియకపోవచ్చు, నేను చెప్తా ఉన్నా ఎందుకు కాపాడినంటే కూడా భగవంతుడి రూపంలో కాపాడినటువంటి వ్యక్తి. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు 3.5 సంవత్సరాల కింద కరోనా వచ్చింది, కరోనా వచ్చింది 3.5 సంవత్సరాల కింద కరోనా వచ్చి అందరం కూడా దర్వాలు పెట్టుకొని ఇళ్లలో కూర్చున్నాం, బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఒక ఊరి వాళ్ళు ఒక దగ్గరికి పోలే, పది కొడుకులు చచ్చిపోతే చూసుకునే పరిస్థితి లేదు, ఇంట్లో భార్య భర్త చనిపోతే భార్య చూసుకునేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి మహమ్మారి కరోనా వస్తే ఈరోజు నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి ఉండి ఆయన ఒక్కటే సంకల్పం నేను చెప్పిండు, నా దేశంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకుంటా, నేను చనిపోయినా సరే నన్ను ఈ కరోనా నన్ను బలి తీసుకున్నా సరే నా దేశ ప్రజలను కాపాడుకుంటానని చెప్పి ఎన్నో కంపెనీలు మందుల కంపెనీలలో పిలిపించి అక్కడ ఆయన వ్యాక్సినేషన్ తయారు చేయించండు. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ తోటే మనం 2 డోసులు తీసుకున్నాం, అందు ఇంజక్షన్లు అందరం 2-3 కూడా తీసుకున్నాం కదా. ఇవాళ ఎవరిచ్చినదంటే నరేంద్ర మోడీ, మన బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఆయన ఇచ్చినందుకే ఈరోజు మనం అందరం కూడా బతికున్నాం, మనం అందరం కూడా తిరుగుతున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. వారం రోజుల కింద వచ్చి ఒక్కటే చెప్పిపోయాడు, బీద ప్రజలకు ఇంకా 5 ఏళ్ళు కూడా నేను ఉచితంగా ఇస్తా, బీద ప్రజలకు బియ్యం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఈరోజు అది ఒక్కటే కాదు, మన ఇంటి ముంగల మహిళా సోదరులు మహిళలు ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు, బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ దేశంలో మహిళల గౌరవాన్ని కాపాడుతా, నా తల్లి నా చెల్లి కూడా ఈ విధంగా ఇబ్బంది పడ్డారు, అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడదు, నా తల్లి పడ్డ కష్టం నా చెల్లి పడ్డ కష్టం అని చెప్పి ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టించేటటువంటి వ్యవస్థ నరేంద్ర మోడీ గారు కల్పించారు. ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టించండి. ఈరోజు ఈరోజు మహిళల గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అదొక్కటే కాదు, ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఇంకా కూడా కట్టెలపై మీద వండుకుంటున్నటువంటి నా తల్లులు చెల్లెళ్ళు నా అక్కలు ఈరోజు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. నేను వాళ్ళందరికీ కూడా కట్టెలపై మీద కాదు, నేను గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 12 కోట్ల మహిళలకు, బీద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు. అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఎందుకు ఇచ్చిండు, ఆయన ఒక మాట చెప్పిండు, నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ కూడా పూరి గుడిసెల్లో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళమ్మ కూడా ఇళ్లలో పాటి పనులు చేసి ఆయనను బతికించినటువంటి వాళ్ళమ్మ. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ వంట చేస్తుంటే కళ్ళల్లోకి నీళ్లు గారుతా ఉంటే ఏమమ్మా ఏడుస్తా ఉన్నావు ఎందుకని చెప్పి ఆయన అడిగిండట. అడిగితే బిడ్డ ఈ పొగతోటి కట్టెల పొగతోటి నా కళ్ళల నీళ్లు వస్తా ఉన్నాయి అని చెప్పి ఆమె చెప్తే ఆయన పెద్దగా అయిన తర్వాత ఈరోజు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కటే చెప్పిండు, నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన నా తల్లి పొంట చేస్తూ ఏడ్చినటువంటి సందర్భం నేను చూసిన నా తల్లి కళ్ళలకే నీళ్లు గారుతుండే. నేను నా తల్లి పడ్డటువంటి కష్టం, నేను ప్రధానమంత్రి అయినా ఈ దేశంలో ఏ తల్లి ఏ చెల్లి ఏ అక్క పడదని చెప్పి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీది. అదొక్కటే కాదు, ఈరోజు ఉజ్వల యోజన కింద ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్లు ఈరోజు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలు వచ్చి టీఆర్ఎస్ పార్టీలు వచ్చి 500 సిలిండర్ ఇస్తామని చెప్పి నువ్వు ఇచ్చేది ఏంది ఆల్రెడీ నరేంద్ర మోడీ ఈరోజు 600 రూపాయలకు ఈరోజు ఉజ్వల యోజన కింద సిలిండర్ ఇస్తా ఉన్నాడు ఆయన ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్. ఈరోజు బస్ కిరాయాలు ఎంతుండే, ఈరోజు ఎంత పెరిగినాయి ఒకసారి ఆలోచించాలి. కరెంటు బిల్లు గతంలో ఎంతుండే ఇప్పుడు ఎంత పెంచారు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంటి ట్యాక్సులు పెంచుతీవి, కరెంటు బిల్లు పెంచుతీవి, భూముల రేట్లు పెంచుతీవి, ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతీవి, ట్యాక్సుల రూపంలో పెంచుతీవి, ఏది పెంచిందని ఈ ముఖ్యమంత్రి అన్ని పెంచిండు. ఆఖరికి వస్తే ఈ దేశంలో బీద ప్రజలు చాలా మంది ఉంటారు, ఈ రాష్ట్రంలో కాయకష్టం చేసుకుంటారు, పొద్దు స్నానం వ్యవసాయం చేసుకుంటారు, కూలి పని చేస్తారు, దానికి పోతారు, సాయంత్రం నిద్ర పట్టాలంటే ఒక క్వార్టర్ మందు తెచ్చుకొని తాగేటటువంటి బీద ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. ఈ రోడమ్మ పెద్ద గోల్కొండ కాడికి వెళ్ళి ఈ కొల్ల పడకల దాకా
నేను కొట్లాడి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు కొట్లాడి 30 కోట్ల రూపాయల తోటి రోడ్ వర్క్ అవుతుందంటే పెద్ద రోడ్ అవుతుందంటే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేపించాం ఎవ్వరు చేపియలే మేము తిప్పలవడం దీనికోసం ఈడికెళ్ళి మళ్ళీ కూడా నేను కిషన్ రెడ్డి గారికి లెటర్ వచ్చా నేను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లెటర్ వచ్చా ఈడికెళ్ళి కూడా మిడ్జిల్ దాకా పక్కన ఏదైతే కల్వకుర్తి రోడ్ ఉందో ఆ రోడ్ దాకా కూడా పెద్ద రోడ్ వేయాలి ఈ ప్రాంత ప్రజలకు అని చెప్పిన ఇదొక్కటే కాదు దాని కందుకూరు ప్రాపర్ నాది నా సొంత గ్రామం కందుకూరు కందుకూరుకి వెళ్లి ఏదైతే చిప్పలపల్లి దాకా ఉన్నటువంటి రోడ్ను ఈ రోడ్ను బాగలేకపోతే నాలుగు రోజులు నేను మంచి నీళ్లు తీసుకోకుండా నిరాహార దీక్ష చేయించా చేస్తే దిగొచ్చి ఆ రోడ్ 17 కోట్ల తోటి ఈ రోజు డబుల్ రోడ్ అయ్యింది ఈడంగా కందుకూరు పోవాలనుకున్నా మీకు మంచి రోడ్ చేసినటువంటి ఘనత బీజేపీ నాయకులది మేము కొట్లాడి చేపిస్తున్నాం కొట్లాడి పని చేస్తున్నాం మేము ఓట్లు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి గతంలో ఎన్నో పార్టీలకు ఇచ్చారు నేను మీరందరూ కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ముసల్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని 50 సంవత్సరాలు గెలిపించారు కమ్యూనిస్ట్ పార్టీని 10 సంవత్సరాలు గెలిపించారు టీఆర్ఎస్ని గెలిపించారు టీడీపీని గెలిపించారు అన్ని పార్టీలను గెలిపించారు ఒక్కసారి అవినీతి లేనటువంటి నరేంద్ర మోడీ పాలన ఈ రాష్ట్రంలో కావాలంటే ఒక్కసారి కమలం బాబు గుర్తుకోటేయండి మన శ్రీరాములు యాదవ్ని గెలిపియండి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేటటువంటి మా బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీకు ఏ విధంగా మీకు అందుబాటులో ఉంటారు ఒక్కసారి చూడండి అప్పటి బీజేపీ ప్రకటించింది ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తున్నాం ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు అదే విధంగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఈ ప్రాంతం నుంచి మేము బీసీ అభ్యర్థి అందల శ్రీరాములు యాదవ్ను పోటీ పెట్టాం తప్పకుండా మీరు గెలిపించి పంపించండి తప్పకుండా మేము ఒక బీసీ ముఖ్యమంత్రి చేయడానికి మా వంతుగా మా శ్రీరాములు యాదవ్ కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతాడని చెప్పి మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయండి రేపు 30 తారీఖు నాడు జరిగేటటువంటి ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ ఆదరాభిమానాలు మేము పనిచేస్తామని చెప్పి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కొల్లపడకల్ గ్రామ ప్రజలకు యువకులకు నాయక్ మా బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవుకుంటాను జై హింద్ జై భారత్ నేత మన యొక్క అభ్యర్థి అందల శ్రీరామన్న గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను చంద్రన్న బస్సు లేదో డిస్టర్బ్ చేసినట్టు జర భారత్ మాతాకి భారత్ మాతాకి సభాధ్యక్షులు మాధవచరణ గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన రంగారెడ్డి జిల్లా రథసారి బుక్క నరసింహడన్న గారు అదేవిధంగా మిద్దె సుదర్శన్ అన్న గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న మన ప్రభాకరెడ్డి అన్న గారు అదేవిధంగా బాలరాజు గారు విక్షపతి గారు ఆవుల నరేష్ గారు ఎర్ర పాండు గారు శివప్రకాష్ రెడ్డి గారు ఆవుల శ్రీకాంత్ గారు బీజేపీ నాయకులు ఆవుల తరుణ్ గారు శివప్రసాద్ గారు తాతరి సురేష్ గారు అందరికీ మా ఆడపడకు మా అక్క ఏనాళ్ళకి అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నారమ్మా అక్క ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రాంతంలో గతంలో కూడా కవితా ఇంద్రారెడ్డి గారు ఒక రోజు విరిగి స్కూల్లో నిద్రపోయింది పోయిందాక పోయిందా ఆ రోజు ఏమాపిలిచిందాక మనకు ఇక్కడ ఇల్లు లేనుల చిందిస్తా ఈ ప్రాంతాలు ఏ సమస్యలు ఉన్నా తీరుస్తా అని చెప్పి మరి కొల్ల పడుకలు నిద్రపోయిన సబితా ఇంద్రారెడ్డి గారు మనకి ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందాక ఒక్కసారి ఆలోచించాక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా మరి ఏమిచ్చిందో స్థానికులు అందరూ ఆలోచించాలి ఈ ప్రాంతంలో ఏమి చెప్పుతా మరి ఆమెకు మాత్రం మంత్రి పదవి వచ్చింది మంత్రి పదవి ఎట్లా వచ్చిందాక ఆమె కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో పోయిన రోజు మంత్రి పదవి తీసుకున్న సబితక్క మరి మన ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదు ఒక్కసారి మీరు ఆలోచించక ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు కడుతుంటే మనం అందరం అనుకున్నాం ఒక్కసారి మంచం పెళ్లి చౌరాసా కోరుతున్నప్పుడల్లా ఇట్నే బస్సులలో పోయినప్పుడల్లా అనుకుంటుంది అయ్యో ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు కడుతున్నారు మాకు ఏదో ఒక రోజు మా అందరు డబుల్ బెడ్రూమ్లు వస్తాయనుకున్నాం మనం చూసినాం కోట శ్రీనివాస సినిమాల కోడిని కట్టి చికెన్ తిన్నట్టు రోజు ఇల్లు చూసుకుంటా పోతే లాస్ట్ ఎవరి పాలైన యాకవి అవి తీసుకొని యాకత్పుర డబిల్పుర అక్కడ ఉన్న ఎంఐఎం గుండెలకు ఇచ్చి అక్కడ ఉన్న రోహింగ్యా గారికి ఇచ్చిందంటే వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో మరి మన మీద ఎందుకు నమ్మకం లేదో ఒక్కసారి ఆలోచించాలి నిజంగా కూడా వాళ్ళు ఇక్కడ వస్తే మన పిల్లలు రేపు పొద్దున స్కూల్ పోయినా ఏదైనా వ్యాపారం పోయినా మన ఆడపిల్లలు పోయినా మానవృందాలు రేపు చేస్తారక్క ఒక్కసారి ఆలోచించండి ఓల్ సీట్లు ఏ విధంగా ఉందో ఇవాళ కూడా మన ప్రాంతాన్ని నాశనం చేయడం చూస్తుంది సబితేంద్రారెడ్డి గారు నిజంగా మన ప్రాంతంలో గరిపోలేరా మన ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు ఉండే అవసరం ఉన్నా లేరా మీరు ఒకసారి ఆలోచించక ఇదే విధంగా చూడండి మన ప్రాంతంలో
బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఇవాళ పీజీలు చేసి చాలా మంది ఉండరు. కానీ ఆ రోజులు కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఏంటంటే ఇక్కడ మనం తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. మరి కోళ్ళ పడుతుంది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో ఒకసారి ఆలోచించాక మీరు నిజంగా కూడా మీరు సబితా ఇంద్రారెడ్డి గారిని మనం గెలిపిస్తే ఇలా పార్టీ మారి ఆమె మంత్రి పదవి వచ్చింది, అలా కొడుకు మాత్రం భూ కబ్జాలు అవుతుందంటే మన మన ప్రాంతానికి ఏమొచ్చిందో ఆలోచించక. కొత్త రేషన్ కార్డు వచ్చాయా? కొత్త రేషన్ కార్డు వచ్చాయా? పింఛన్లు మాత్రం ముసలాయనకు వస్తే ముసలామతో పంచాలి, ముసలామకు వస్తే ముసలాయనతో పంచాలి. ఒక్క పైసలు ముసలాయనకు రాగానే ఆయన సాయంత్రం పోయి కోటర్ తీసుకొని వచ్చి తాగుతుంటే ముసలాం పంచాలి. అయ్యో నిన్న 2000 వచ్చినాయి నువ్వు ఏం తాగుతున్నావు ఎట్లా అని. కానీ భారతీయ జనతా పార్టీ గెలిచిన బడే ఇద్దరు పింఛన్ ఇచ్చే ప్రాంత భారతీయ జనతా పార్టీ తీసుకున్నాక నిజంగా చూడండి ఈ ప్రాంతాన్ని నాశనం చేసింది కానీ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయలేదు. నిజంగా సబితా ఇంద్రారెడ్డి మన ప్రాంతం వాసి కాదక్క, అయినా మనం ఆడపడచ్చు కాబట్టి దీవించడం ఆదరించడం మనల్ని మోసం చేసింది ఎవరంటే సబితా ఇంద్రారెడ్డి యొక్క. నేను భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా భారతీయ జనతా పార్టీ ఏ కష్టం వచ్చినా మీకు అండగాయలు ఇవ్వటం, మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వెళ్ళినప్పుడు వచ్చినా ఇదే మనం మంచం పెంచారు. అసలు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి నేను కానీ నరసింహారెడ్డి కానీ ఈ ప్రాంతంలో ఉన్న పాపయ్య గౌడ్ కానీ అదేవిధంగా వీరేంద్ర కానీ మేము ఆ రోజు కొట్లాడి దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నాం. మేము అక్క ఆమె మాత్రం తురుకోలందరూ తీసుకొచ్చి ఎంఐఎం గుండెలు తీసుకొచ్చి రిపేర్ కట్ చేసి వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చిందా లేదాక మీరు ఒకసారి ఆలోచించండి. కొట్లాడింది మేము, పోరాడింది మేము, కానీ మన డబుల్ బెడ్రూమ్ తీసుకుపోయి అవతల వాళ్ళకి ఇచ్చింది. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలని చాలా మంది అంటారు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలో నేను చెప్తాక కరోనా టైంలో ఇందాక నరసింహారెడ్డి చెప్పినట్టు ప్రతి ఒక్కరికి టీకా వచ్చిందా రాలేదు ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి టీకా వచ్చిందా రాలేదు చూడండి. అదేవిధంగా రేషన్ గేమ్ ఫ్రీ వస్తుందంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చింది. ఈ రోజు వరకు నరేంద్ర మోడీ గారు కాదు ఇంకా 5 సంవత్సరాలు కూడా ఫ్రీ పిఎం ఇస్తాను చెప్పాడు మన నరేంద్ర మోడీ గారు. అదే విధంగా చెప్తున్నాక ఈ కోళ్ళ పడకలో మీ సర్పంచ్ గెలవలే, ఎంపీపీ గెలవలే, ఎమ్మెల్యే గెలవలే, ఇక్కడ ముఖ్యమంత్రి లేవు. అయినా నరేంద్ర మోడీ ఏంటంటే గెలిచిన తర్వాత అంత సమానమని ఈ కోళ్ళ పడక ఎన్ని పైసలు ఇచ్చిండో ఒక్కసారి చెప్తున్నాక ఇక్కడ ఉన్న సర్పంచ్ని అడగచ్చు ఎన్ని నిధులు వచ్చినాయి. 1 సంవత్సరాల నుంచి 1,09,00,000 ఇచ్చామక్క, ఎన్నక 1,09,00,000 రూపాయలు ఈ కోళ్ళ పడకలకు ఇచ్చాం. ఏం దేనికి ఇచ్చామంటే అదే చూడండి పల్లె అవుతుందా నర్సరీ కింద 7 లక్షలు ఇచ్చాం, డంపింగ్ యార్డ్ 2 లక్షలు ఇచ్చినాం, శ్మశాన వాదిక వైకుంఠ ధామాలకు 10 లక్షలు ఇచ్చినాం, బాత్రూమ్లకు 18 లక్షలు ఇచ్చాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే షీట్లైట్లకు మనం వేస్తాం ఒక, సీసీ రోడ్లకు మనం వేస్తాం ఒక, ఇన్ని డబ్బులు ఇచ్చింది నిజం కాదా? ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ సబితా ఇంద్రారెడ్డి గారిని అడగని ఇది అందరం శ్రీరామ్ అంటే చెప్పిండు. ఇది అబద్ధం అయితే నేను రాజకీయాలకి తప్పుకుంటా. ఇది నిజమా కాదా సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పానని, ఎందుకంటే సొమ్ము ఒక్కరిది సోకొకరిది. అన్ని సబితా ఇంద్రారెడ్డి ఏ విధంగా ఉందంటే పైసలు నరేంద్ర మోడీ గారి ఆమె వచ్చి మాత్రం రిబ్బన్ కట్ చేసుకుంటుంది. మన ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందంటే కూడా ఈయన ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్కు 2,50,000 నరేంద్ర మోడీ గారి డబ్బులు ఉన్నాయి, కేంద్ర పార్టీ డబ్బులు ఉన్నాయి, దాంట్లో మాత్రం మేము ఇచ్చడం అని వాళ్ళ మాటలు చెప్పుకుంటారు. కానీ మనకు మాత్రం చిప్పకుడు లాగేసింది. ఈ ప్రాంతంలో చాలా సమస్యలు లేక ఈ ప్రాంతంలో బస్సులు సాగ రాక రోడ్ల ఇబ్బంది ఉండి ఇదే ప్రాంతంలో రోడ్డు కూడా మన ఫారెస్ట్ నుంచి ఫారెస్ట్ నుంచి పులిమాన ఉన్న రోడ్డు దాన్ని బాగు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటాక. మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా నేను తీర్చడానికి వచ్చినాక మీరందరూ ఆదరించండి, మీరు దీవించండి. మీ బిడ్డగా వచ్చిన ఈ ప్రాంతంలో పుట్టిన ఈ ప్రాంతంలో వెళ్ళిన ఈ ప్రాంతం సమస్యలు తెలిసినాక ఇదే పార్టీలో పుట్టిన ఇదే పార్టీలో కలుగుతున్న ఇదే పార్టీలో గుర్తు మీద వచ్చిన నేను మాత్రం మచ్చదినక మీ పేరు మీద విధంగా తెస్తా. ఈ మహేశం పేరు మన తెలంగాణ మొత్తం మారుమూలగా తెస్తా. కానీ ఈ సబితా ఇంద్రారెడ్డి లేక మచ్చదేనక్క, సబితా ఇంద్రారెడ్డి గారు మచ్చదించింది, అదేవిధంగా తీరకృష్ణారెడ్డి గారు మచ్చదించాడు, వీళ్ళందరూ మచ్చదించారంటే ఈ పార్టీ ఇక్కడ ఎవరన్నా పేరు తేవాలంటే అది భారతీయ జనతా పార్టీ సాధ్యం అక్క. మీరు ఆలోచించండి మరి సబితా ఇంద్రారెడ్డి పారిందక, మీరు వచ్చినప్పుడు అడగన్నాడు కదా సబితక్క నువ్వు పార్టీ మారి మరి మాకు డబుల్ బెడ్రూమ్ మీకు వెళ్ళవు. అదే బీజేపీలో ఓ సర్పంచ్ గెలిచినా ఓ ఎంపీటీసీ గెలిచినా
పార్టీ మారలేరంటే అది భారతీయ జనతా పార్టీ నిబంధన ఏ విధంగా ఉందో ఆలోచించండి. అదే విధంగా రాజాసింగ్ ఒక్కడి గెలిచినా పార్టీ మారినాక అంటే విలువలతో ఉండాలి, ఇజ్జత్తో ఉండాలి. ఇజ్జత్తులు ఓటేసి మన విలువలు తీసుకోదాక ఇజ్జత్తుగా బంకెత్ మీ బిడ్డను ఓటేసి ఆశీర్వదించి మీరందరూ అసెంబ్లీకి పంపిస్తారని, మీ అందరి ఆశీస్సులు ఉంటాయని, మీ అందరు జీవనాథులండి. 30వ తారీఖు రోజు కమలం పువ్వు గుర్తులు ఓటేసి, కమలం పువ్వు గుర్తులు ఓటేసి మీరు గెలిపిస్తారని, మీ ఆశీస్సులు కావాలని, మీ కొడుకుగా మీ బిడ్డగా మీ ముందుకు వచ్చిన ఒక్క అవకాశం మీద పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనం చూపిద్దాం. ఏ విధంగా పరిపాలించుకోవాలో చూపిద్దాం. ఎందుకంటే మనం చిత్తపరుస్తారు. మన ప్రాంతంలో 5 లక్షల 20 వేల ఓటర్లు ఉంటే కోటి వేసుకోలేరని వీళ్ళంతా తొడలు లాగా ఎగబడి మన ప్రాంతం మీదకి వస్తారు. సబితా ఇంద్రారెడ్డి అది ప్రాంతం కాదు, సబితా ఇంద్రారెడ్డి వీరు ఈ కొడలు కాదు, ఇక్కడ ఆడవిలే కాదు, ఇక్కడ ఇల్లు లేదు, ఇక్కడ ఓటకు లేదు. అదేవిధంగా ఇంకో ఆయన కిచ్చన్న లక్ష్మీరెడ్డి గారు వచ్చు ఈమె దోసుకుంటుంది సరిపోని ఈమె పక్కనే ఉంటే ఆయన కిచ్చన్న లక్ష్మీరెడ్డి గారు వచ్చు అయ్యో సబిత దోసుకుంటుంది ఇక్కడ ఏమంటలేరు నేను కూడా దోసుకోవచ్చు ఆయన వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్నది మీ బిడ్డ. వీళ్ళని తరిమి కొట్టే రోజులు డిసెంబర్ 3 నాడు పక్కా ఉంటుంది. వాళ్ళని తరిమేందుకు మీ శక్తి కావాలి, మీ ఆశీర్వాదం కావాలి. ఈ ప్రాంతం కోళ్ళ పడకలో మనం గెలుస్తున్నామక్క, 100% గెలుస్తున్నాం. ఈ కోళ్ళ పడకలో కూడా మీ వంతు సహాయ సహకారం ఉండాలి, మీ వంతు ఓట్లు కూడా వేసి గెలిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే కోళ్ళ పడకలు అక్క జిల్లాలకు అన్నగమ్ములకు అందరికీ నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ గారి నాయకత్వం. నాగుల వెంకటయ్య గారు మామ చాకుల కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. చాకల నావయ్య విక్రమ్ ఆవులు రామంజనేయులు అన్నాల కృష్ణయ్య మీరందరూ కూడా దండగా మహేశ్వరం ముద్దు బిడ్డ శ్రీరాములన్న